నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకుంటే అండి ఫస్ట్ పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనము డేట్ వైజ్ సిరీస్ వన్ టు థర్టీ వన్ డేట్స్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ లక్షణాలు వాళ్ళ గుణాలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు వేసుకోవాల్సిన లక్కీ స్టోన్ లక్కీ నంబర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్స్ ఏంటి ఇవన్నీ కూడా సో ఫస్ట్ ఈరోజు మనము ఫస్ట్ ఒకటో తేదీ పుట్టారా సో ఒకటంటే జనవరి ఒకటి కావచ్చు ఫిబ్రవరి ఒకటి కావచ్చు మార్చ్ ఒకటి కావచ్చు డిసెంబర్ ఒకటి కావచ్చు నెల వేరే కావచ్చు సంవత్సరం వేరే కావచ్చు ఈ ఒకటో పుట్టిన గుణాలు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ సేమే ఉంటాయి ఈ ఒకటి పుట్టిన వాళ్ళకి సూర్యదేవ్ భగవానుడు దీవన్ల వల్ల వీళ్ళు చాలా బాగా వెలుగుతారు ఈ వన్ టు నైన్ నంబర్స్లో సుపీరియర్ క్వాలిటీస్ డామినేటింగ్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ పది మంది వెనక అడిగేసినప్పుడు అతను ఒకటిలో పుట్టాడు అతను నాయకుడు లీడర్ బాన్ లీడర్ అంటే పది మంది తయారు చేసి బలవంతంగా తండ్రి చచ్చిపోతే కూర్చోబెట్టి సీట్లు ఎమ్మెల్యేం చేసే క్వాలిటీస్ కాదు ఈ ఒకట్లో పుట్టిన వాళ్ళు బాన్ లీడర్స్ సో వీళ్ళకి సూర్య భగవానుడు ఎప్పుడు దీవిస్తుంటాడు వీళ్ళు సూర్యుడి కన్నా ముందు లేస్తారు నేను నిన్న ఎన్టీ రామారావు గారు మూడు మూడున్నరలు లేచి ఆయన ట్వంటీ ఎయిత్న పుట్టారు అంటే వన్ సిరీసే మూడున్నరకు లేచి యోగా అన్నీ చేసుకొని ఫైవ్ నుంచి సిక్స్ వరకు జనాలు చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ బస్సులు వేసుకొని తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి జనం వస్తే అందరితో షేక్ హ్యాండ్లు ఇచ్చి ఫోటోలు దిగి సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండి సెవెన్ నుంచి షూటింగ్ వెళ్ళేవారు అనమాట సో ట్వంటీ ఎయిట్లో వాళ్ళు ఈ వన్లో పుట్టిన టెన్లో పుట్టిన నైన్టీన్లో పుట్టిన వీళ్ళందరు గుణాలు సేమ్ ఉంటాయి దే ఆర్ లీడర్స్ అందుకే ఆయన అన్ని సినిమాలు చేసి కూడా మళ్ళీ రాజకీయాల్లో వచ్చి నేను లీడర్ని తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి అని పోరాడి గెలిచి ఢిల్లీ గద్దను కూడా షేక్ చేసిన మహానాయకుడు మహామనిషి ఎన్టీ రామారావు గారు సో అండ్ ట్వంటీ ఎయిట్ ఈ వన్ సిరీస్ అందరు కూడా ఇట్లాంటి వాళ్ళే స్పెషల్ పీపుల్ దే ఆర్ లీడర్స్ అండ్ వీళ్ళు ఒక కంపెనీలో ఉన్నా లేకపోతే బిజినెస్ చేస్తున్నా వీళ్ళు మోనోపోలి నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటారు పోటీ ఉండదు వీళ్ళకి వన్ వాళ్ళకి వేరే వాళ్ళకి అందరినంత ఎత్తుగా ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ నైన్టీన్త్ సో ఏషియాలోని రిచెస్ట్ పర్సన్ అండ్ నైన్టీన్త్ పుట్టాడు సో ఈ వన్ టెన్ నైన్టీన్ పుట్టిన వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ బిజినెస్ లో నంబర్ వన్ పాలిటిక్స్లో నంబర్ వన్ సినిమా రంగంలో నంబర్ వన్ వీళ్ళు నంబర్ టూ వీళ్ళకి ఇష్టపడవు వీళ్ళు టాప్లో ఫస్ట్ చైర్ వీళ్ళకే ఇవ్వాలి సో కొన్ని పేర్లు ఒక ఐదు పేర్లు ఈ వన్ సిరీస్ గురించి చదువుతాను వినండి సో అస్రాని సో మంచి కామెడీ కామెడీ యాక్టర్ ఆయన ఎస్ఎం కృష్ణ ఈయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఆయన నాయకుడే ఆయన ఒక ఫస్ట్ మేన పుట్టారు అనుష్క శర్మ హీరోయిన్ విరాట్ కోహ్లీకి వైఫ్ విద్యా బాలన్ సో ఆమెకంటూ ప్రత్యేక స్టైల్ యాక్టింగ్ స్టైల్ సో హీరోయిన్లు అంటే సన్నగా ఉండాలి ఆమె కొంచెం లావుగా ఉన్న జనాల్ని ఆకట్టుకునేలాగా ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో లో ది బెస్ట్ యాక్టర్ విద్యా బాలన్ ఆమె ఒకటిన పుట్టారు ఆనంద్ మహేంద్ర సో బిజినెస్లో నంబర్ వన్ ఆనంద్ మహేంద్ర సో మహేంద్ర కంపెనీ అంటే మనకు తెలుసు ఆనంద్ మహేంద్ర బిజినెస్లో నంబర్ వన్ ఆయన మే ఫస్ట్ నానా పాటేకర్ సో ఆయన డైలాగ్స్తో సినిమాలకు జనాల్ని లాక్కునే కెపాసిటీ నానా పాటేకర్ సో ఆయన డైలాగ్స్ చెప్తుంటే మళ్ళా మళ్ళీ వినాలనిపిస్తుంది సో ఒకటిలో పుట్టిన వాళ్ళు సినీ రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలో ఉన్నారు ఆనంద్ మహేంద్ర బిజినెస్ రంగంలో ఉన్నారు సో ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్కి వాళ్ళు గోల్ పెట్టుకుంటారు వీళ్ళు బీద స్టేజ్లో పుట్టినా బీదంట్లో పుట్టినా ఇంట్లో పుట్టినా వీళ్ళ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది వీళ్ళ వయసు పెరిగే కొందికి వీళ్ళకి అన్ని ఆస్తులు చిరాస్తులు కూడుతూ వీళ్ళు సంపాదించుకుంటూ వీళ్ళు ఒక స్టేజ్ వచ్చాక రెస్ట్ తీసుకోరు వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఒకటే తేదీ పుట్టిన వాళ్ళు వీళ్ళు హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి నేను ఇక్కడ ఆగిపోవాలి అనుకోరు సో వీళ్ళు జీవితాంతం పోరాడుతూనే ఉంటారు గెలుస్తూనే ఉంటారు సో ఒక బిజినెస్ వర్క్ వచ్చింది అందరు చేసేలా వీళ్ళు చేయరు దే హ్యావ్ దేర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్క్ యునిక్ స్టైల్ ఆఫ్ వర్క్ అండ్ రిస్క్ తీసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిస్క్లో కూడా వీళ్ళు గెలుస్తారు సో తొందరగా డబ్బులోకి వస్తారు వీళ్ళ మార్క్ వేసుకుంటారు వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా భార్య పిల్లలకి కావాల్సిన సమయం కేటాయిస్తారు చాలా ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకుంటారు సూర్యదేవుడి దీవెనల వల్ల వీళ్ళకి మెయిన్గా వచ్చేది క్రమశిక్షణ సెకండ్ నిజాయితీ మూడు పట్టుదల సో సూర్యుడి కన్నా ముందులేయడము వీళ్ళ మెయిన్ స్పెషల్ క్వాలిటీస్ సో ఎవరైతే అర్లీ మార్నింగ్ తొందరగా లేస్తారో నాలుగు గంటలకి ఐదు గంటలకి వాళ్ళు చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో లేసిన వాళ్ళు బ్రహ్మవృర్తులు ధ్యానం చేసుకున్న వాళ్ళు టార్గెట్స్ మైండ్లో ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి తిరుగు ఉండదు సో వీళ్ళు యూజువల్గా వన్ సిరీస్ వాళ్ళంతా కూడా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ సో వీళ్ళు బిజినెస్ చేస్తే చాలా డిఫరెంట్ ఐడియాస్తో చేసి టాప్లోకి వెళ్తారు వీళ్ళు ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు సో కమాండింగ్ పొజిషన్స్లో సీఈఓలు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్స్ ఎండీలుగా సిఈఓలుగా ఉంటారు డిసిషన్ మేకర్స్గా ఉంటారు వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు సో యూజువల్గా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కూడా కొద్ది కాలం పనిచేసి జాబ్స్ వదిలేస్తుంటారు వీళ్ళ పర్సనల్ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది వీళ్ళు ఖాళీ టైంలో స్పోర్ట్స్కి లైక్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ వాకింగ్ జిమ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు సూర్యదేవుడి దీవెనల వల్ల వీళ్ళు హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తారు బయట ఫుడ్ ఎక్కువ తినరు ఇంట్లో ఫుడ్ ఇష్టపడతారు సో దానివల్ల వీళ్ళు ఆరోగ్యం బాగా కాపాడుకుంటారు సో వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు ఏ ఏ లెటర్ వాళ్ళతో దూరంగా ఉండాలి సో మెయిన్గా వీళ్ళు ఏ లెటర్తో జే లెటర్తో ఎస్ లెటర్తో వై లెటర్తో బిజినెస్ బాగా చేయొచ్చు వీళ్ళు వి లెటర్తో డబ్ల్యూ లెటర్తో పి లెటర్తో జాగ్రత్తగా ఉండాలి సో బిజినెస్లు బి లెటర్తో కే లెటర్తో ఆరు లెటర్తో అవాయిడ్ చేస్తే మంచిది సో వీళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖుల్లో ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే మంచిది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ వర్క్స్ అవాయిడ్ చేయాలి గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి ఎక్కువ బ్లూ కలర్ ఎల్లో కలర్ కలర్స్ వాడాలి ఎల్లో బ్లూ ఇస్ వెరీ వెరీ లక్కీ సో కమింగ్ టు లక్కీ స్టోన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి రుబీ అండ్ కనకపుష్య రాగం రూబీ అండ్ ఎల్లో సఫైర్ సో రెండు స్టోన్స్ కూడా మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్గా వేసుకు చేతులు అందరు చూస్తారు చూసినప్పుడు దిష్టి పెడతారు నజర్ అంటాము స్టోన్స్ పనిచేసే విధానం తగ్గిపోతుంది పవర్ ఆఫ్ ద స్టోన్ విల్ కమ్ డౌన్ సో నెక్లో వేసుకుంటే పవిత్రమైన మంగళసూత్రం మెడలో వేసుకున్నట్టు ఈ రూబీ ఎల్లోసారి మెడలో వేసుకున్నప్పుడు పవర్ పెరుగుతుంది ఈ స్టోన్స్ మనం వన్ ఎయిట్ డేస్ తిరుపతి కాళాశ్ర మధ్యలో అంజిమేడైన విలేజ్లో పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరగడం వల్ల ఈ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల స్పిరిచువాలిటీ పెరుగుతుంది మన పవర్ పెరుగుతుంది మనలో ఉన్న నెగిటివ్ బయట వెళ్ళిపోతుంది అండ్ విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ దట్ ఈస్ కాల్డ్ లక్కీ పర్సన్ సో ఏం చేసినా కలిసి వస్తుంది భూమి కొంటే రేట్లు పెరుగుతాయి సో బంగారు కొంటే బంగారు రేటు పెరుగుతుంది సో ఏం చేసినా వన్ వాళ్ళకి ఈ రుబీ అండ్ ఎలో సఫైర్ వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది క్యారెట్స్ కూడా మోర్ దెన్ త్రీ సో ఫోర్ ఫైవ్ ఇలా వేసుకుంటే పవర్ ఇంకా ఇంకా పెరుగుతుంది సో మార్కెట్లో కొనే స్టోన్స్ అవి గోల్డ్ కొనే దగ్గర కొంటే ఏమవుతుందంటే చాలామంది చూస్తుంటారు గోల్డ్ షో షో కోసం మనకన్నా ముందు చాలామంది ఆ స్టోన్స్ చేతి మీద పెట్టుకొని చూసినప్పుడు వాళ్ళ నెగిటివ్ కూడా ఆ స్టోన్లో దూరి మనకు నెగిటివ్ చేసే ప్రమాదం ఎక్కువ సో ఈ ఒకటిలో పుట్టినోళ్ళు గ్రీన్ కలర్తో పాటు బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో మ్యారేజెస్ కూడా ఎక్కువ ఏ కలర్ ఏ లెటరు వై లెటరు ఎస్ లెటరు జే లెటరు ప్రిఫర్ చేసుకుంటే కాపురం చాలా బాగుంటుంది లైక్ ఏ నంబర్ వన్ అంటే ఏ అమితాబ్ బచ్చన్ జే జయా బచ్చన్ సో ఏ అన్న వన్ ఏ జే అన్న వన్ సో వన్ సిరీస్ అనమాట వీళ్ళు సో లక్కీ పీపుల్ లక్కీ కాంబినేషన్ సో వీళ్ళ పెళ్ళై ఆల్మోస్ట్ అరవై ఏళ్ళు అయింది ఇంకా చక్కగా ఉన్నారు సో ఇలాంటి కాంబినేషన్స్లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి రూబీ ఎల్లో సఫైర్ వేసుకోండి సో ఈ వన్ సిరీస్లో పుట్టినోళ్ళు మీరు చాలా అదృష్టవంతులు అయినప్పటికీ మీకు అడ్డంకులు వస్తున్నాయంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ స్క్రీన్లో కింద కనిపిస్తున్న నంబర్ సో స్క్రీన్లో పైన రెండు నంబర్లు కింద మూడు నంబర్లు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో దీంట్లో ఏం డిఫెక్ట్ అంటే వన్లో పుట్టారు బట్ బర్త్ మంత్ ఇయర్ కొడితే సిక్స్ వస్తే వన్ సిక్స్ ఈజ్ ఎ వెరీ డెడ్లీ బ్యాడ్ కాంబినేషన్ పుట్టుక ఒకటి నాయకుడు బట్ ఈ సిక్స్ వచ్చి ఆ నాయకుడిని ఆపుతుంది ఒకవేళ మీ బర్త్ మంత్ ఇరు కొడితే ఎయిట్ వచ్చింది అనుకోండి వన్కి ఎయిట్కి పడదు వన్ సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు వన్కి ఎయిట్ పడదు కాబట్టి గ్రోత్ తగ్గుతుంది ఇవన్నిటినీ జయించాలి అంటే పేర్లో ఒక అక్షరం మార్చుకొని ఆ శక్తితో వంద కిలోమీటర్ల స్పీడ్తో ముందుకు దూసుకుని వెళ్ళి ఈ లైఫ్లో సక్సెస్ సాధించాలి సో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది అది మన పేరే సో దేవుడు సమస్యలు ఇచ్చాడు మనకు పరిష్కారం మన ఇచ్చాడు మన పేరు బాగుంటే ఏ సమస్యలు మనకు తగలవు పేరు చక్కగా వాడుకుంటే విజయం తర్వాత విజయం సో మీ పేరులో చిన్న మార్పు మీకు జీవితాంతం ఇస్తుంది వెలుగు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరు గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి అండ్ కెరీర్ పరంగా కానివ్వండి లైఫ్ స్టైల్ వేస్ కానివ్వండి నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చెప్పాలంటే ప్రాసెస్ ఏంటి మందికి పేరులో బలం ఉందా లేదా సో మీ పేరులో కొంతమందికి ఏమంటే ఉన్న శక్తి వల్ల ఇరవై ఇరవై ఐదేళ్ళ వరకు తిరుగు ఉండదు బట్ జీవితాంతం బాగుండాలంటే పేర్లో బలం బాగుంటేనే సాధ్యం పేర్లో బలం లేకుండా ఇరవై ఐదేళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం సో పేర్లో పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిదో నంబర్ పైథాగ్రస్లో నైన్టీన్ నంబర్ పైథాగ్రస్లో ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ నంబర్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నంబర్ సిక్స్టీ ఫోర్ నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేర్లో కరెక్షన్స్ అవసరం సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేం చెప్పలేను సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేరులో ఏముంది మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఇలా భాష ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా ఎందుకంటే పూజా విధానం ఏం ఉండదు దీంట్లో మీకు పెన్ను ఒక బుక్ నేను చెప్పిన లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది సో పేర్లో రాంగ్ నంబర్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నెంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి ఇరవై నాలుగు గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుందా అరే ఏమవుతుంది అనుకోవద్దండి ఇది ముప్పై ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నాను ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది సో వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సప్ నెంబర్ डबल नाइन डबल सिक्स जीरो 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 थ्री वन सेवन डबल नाइन डबल सिक्स त्रिपल जीरो थ्री वन सेवन सैकेंड व्हाट्सएप नंबर एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट लास्ट व्हाट्सएप नंबर नाइन वन डबल थ्री సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్స్ కింద కనిపిస్తున్న మూడు నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది ఒకరికి ఫైవ్ మినిట్స్లో రావచ్చు ఒక టెన్ మినిట్స్లో రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీరు వాట్సప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్ కొంతమంది హాయ్ అని పెడుతున్నారు నేను హాయ్ అని వరకు వెయిట్ చేస్తున్నారు నేను ఆన్లైన్లోనే ఉంటానండి వాయిస్లు ఇస్తూ ఉంటాను ఇంకొక టైప్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్ నేను మీకు రిప్లై నా నెంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి ఆఫీస్ నెంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి మీరు పెట్టిన నెంబర్కి నేను రిప్లై ఇవ్వను సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్ సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ నేరుగా రా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్ లొకేషన్ అన్నీ పెడతాము సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట మీరు వెళ్ళి డైరెక్ట్గా మణికొలు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి మీరు కోసం డిస్కస్ మాకు చాలా ఫలవండి థ్యాంక్ యూ